ఈరోజు ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీల సంక్షేమంలో సరికొత్త రికార్డు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్గాలకు లబ్ధి. 2020-21లో వారి కోసం మరింతగా నిధుల వినియోగం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు 15735 కోట్లకు పైగా, ఎస్టీలకు 5177 కోట్లకు పైగా ఖర్చు. అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే లక్ష్యం. ఆసరా చేయూత పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశంలో సీఎం వైఎస్ జగన్. రసవత్తరంగా రాజస్థాన్ డ్రామా. తెరపైకి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించిన ఆడియో టేపులు. వచ్చే ఏప్రిల్ 14 నాటికి అంబేద్కర్ పార్క్. జ్యుడీషియల్ ప్రివ్యూకు రాయలసీమ ఎత్తిపోతల. ఐబీఎం 3278 కోట్లుగా నిర్ధారణ. ఎమ్మెల్యే పద్మావిత ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు. కోవిడ్ పరీక్ష చికిత్స నూతన ఆవిష్కరణల పోటీలో ఘనత. విజేతలను ప్రకటించిన జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఏపీ నుంచి విజేతలుగా నిలిచిన 2 ఆవిష్కరణలు. చార్జర్స్కు 4800 కోట్లు చెల్లించండి. బీసీసీఐకి ముంబై హైకోర్టు ఆర్బిట్రేటర్ ఆదేశం. ఐపీఎల్ జట్టును రద్దు చేయడాన్ని సవాల్ చేసిన డీసీ. 8 ఏళ్లలో కేసులు తీర్పు. ఇప్పుడు మ్యూటేషన్స్ మహాసులువు. అక్రమ లావాదేవీలు ముడుపులకు చెక్. మాస్క్ ధరించడం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. హైరాణ పడొద్దు, ప్రైవేటుకు వెళ్ళొద్దు. ఎంతమందికైనా వైద్యం అందిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. గాంధీ టీమ్స్లో 3000 ఆక్సిజన్ బెడ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఆక్సిజన్ బెడ్లు, 1500 వెంటిలేటర్లు, లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, N95 మాస్కులు సిద్ధం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు. మొత్తం 1400 వైద్య పోస్టుల భర్తీకి నిర్ణయం. కరోనా నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్. కూల్చివేతకు లైన్ క్లియర్. బిల్ కొట్టేస్తూ హైకోర్టు తీర్పు. మంత్రిమండలి తీర్మానం మేరకే సచివాలయం కూల్చివేత. పర్యావరణ అనుమతి అక్కర్లేదు. ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఈ విద్యా సంవత్సరం నుంచే అందించాలని సీఎం ఆదేశం. డ్రాప్అవుట్స్ నివారణ. విద్యార్థులకు పౌష్టిక ఆహారం కోసం నిర్ణయం. ఇళ్లలోనే ఉండండి. చార్జెస్కు 4800 కోట్లు చెల్లించండి. బీసీసీఐకి బాంబే హైకోర్టు ఆర్బిట్రేటర్ ఆదేశం. ఐపీఎల్ జట్టును రద్దు చేయడాన్ని సవాల్ చేసిన డీసీ. 8 ఏళ్లలో కేసులో తీర్పు. మరో 1478 కేసులు. 7 కరోనా బాధితులు మృతి. 42496 చేరిన మొత్తం కేసుల సంఖ్య. కీర్తి ప్రతిష్టలు ప్రతిబింబించాలి. సీఎం మంత్రులు కార్యదర్శులందరూ ఒకే దగ్గర ఉండేలా నిర్మాణం. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై సమీక్షలో సీఎం కేసీఆర్. ఆపరేషన్ భాస్కర్. తెలంగాణలో ప్రవేశించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడి దళం కోసం పోలీసుల గాలింపు. ఏకకాలంలో గోదావరి పరివాహక జిల్లాల్లో పోలీసుల కూంబింగ్. 1000 పోలీసులతో భారీ సెర్చ్ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న డీజీపీ. రసవత్తరంగా రాజస్థాన్ డ్రామా. సమ్మెయోచనలో సర్కార్ వైద్యులు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 11 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. బడిపంతులు బతుకుపోరు. జీతాలు ఇవ్వలేమంటున్న యాజమాన్యాలు. ప్రైవేటు ఉద్యోగులపై కరోనా దెబ్బ. మార్చి నెల నుంచి అరకొర వేతనాలు ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశాయి. రాష్ట్రంలో 3 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు. ఇంటి అద్దెలు కట్టలేని దైన్యం. ఇతర వృత్తుల్లోకి వెళ్తున్న వైనం. చిరు వ్యాపారులు ఆటో డ్రైవర్లుగా అవతారం. సెలవు పెట్టిపో లేదా ఫైలు సంతకం పెట్టు. నెల్లూరు కలెక్టర్ బదిలీ వెనుక కొత్త కోణం. సెలవుపై వెళ్లిన శేషగిరి బాబు ఆపై 5 రోజులకే అర్ధరాత్రి బదిలీ కావాలి. భూతతంగమే కారణమా? 12 లక్షల రూపాయల భూమికి 55 లక్షలు ఫిక్స్. 115 ఎకరాల్లో 40 ఎకరాలు నేతలవే. మిగిలిన రైతులతోనూ కమిషన్ ఒప్పందం. అవకతవకలున్నాయని గుర్తించిన కలెక్టర్ సంతకం చేస్తే ఇరుక్కుపోతామని ఆందోళన పిలిపించి హెచ్చరించిన వైసీపీ నేతలు. మా తీర్పును అమలు చేయరేం? ఎస్సీసీ కేసులో సర్కార్పై హైకోర్టు ఫైర్. స్టేకు 3 సార్లు సుప్రీంకోర్టు నిరాకరణ అయినా అమలు చేయకపోవడంలో అర్థమేంటి? సుప్రీం నిర్ణయం వచ్చేదాకా వేచి చూడాలన్న నిబంధన ఉందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు వారంలో అఫిడవిట్కు ఆదేశం. 2 వారాల గడువు ఇచ్చేందుకు తిరస్కృతి. కమిషనర్గా కొనసాగింపుపై గవర్నర్ను ఆశ్రయించండి. నిమ్మగడ్డకు ధర్మాసనం సూచన. విచారణ వచ్చే వారానికి వాయిదా.
గవర్నర్తో ఎల్లుండి నిమ్మగడ్డి భేటీ. 40,000 దాటేశాయి. ఒక్కరోజే 2,602 మంది కరోనా, నిత్యం రికార్డు స్థాయిలో కేసులు. రాష్ట్రంలో 40,646 పాజిటివ్లు. కర్నూలులో మరో ఎమ్మెల్యేకి కోవిడ్. తూర్పులో ఎమ్మెల్యే పిఏకి నిర్ధారణ. 12 జిల్లాల్లో 42 మంది మృత్యువాత. 534 పెరిగిన కరోనా మరణాలు. బతికించండియ్యా, కరోనా బాధితుల ఆర్తనాదాలు. మెసేజ్లు పెడుతూ మొత్తుకోళ్ళు. పైరవీలు చేస్తేనే కోవిడ్ పరీక్షలు. ఫలితం కోసం ఎదురు చూపులే. అవి వచ్చేటప్పటికీ కేసు విషమం. ఆసుపత్రిలో బెడ్ దొరికితే లక్కీనే. హై రికమెండేషన్ తెస్తేనే ఆమాత్రం. చికిత్స మాత్రం దైవాధీనమే. సెప్టెంబర్ కల్లా చికిత్స. మోనోక్లోనల్ యాంటీబాడీల నుంచి అభివృద్ధి. ఆసుపత్రికి వెళ్లకుండా చేసే మందులు తక్షణ అవసరం. అమెరికా పరిశోధకుడు పౌచి ఆశాభావం. జేఈఈలో ఇంటర్ 75% నిబంధనకు రద్దు. జాయింట్ అడ్మిషనల్ బోర్డు నిర్ణయం. బెడ్ల కొరత సృష్టిస్తే కబడ్దార్. ప్రైవేట్ ఆసుపత్రులకు పోనక్కర్లేదు. ఎంతమందికైనా సేవలు అందిస్తాం. వైద్యానికి ఎంత ఖర్చైనా పెడతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన మందులు ఉచితంగా. టోసిలిజుమబ్, పౌలిఫిరావిర్. రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితి లేదు. కరోనా చికిత్సకు మరో 100 కోట్లు. చికిత్సకు మే రెడీ. కేంద్రం గందరగోళం. పాత నర్సులతో సమానంగా కొత్త నర్సులకు వేతనం. కరోనాపై సమీక్షలో కేసీఆర్ నిర్ణయాలు. మళ్ళీ ఫామ్ హౌస్కు ముఖ్యమంత్రి. 4 సార్లు నెగిటివ్, మరణించాక పాజిటివ్. కరోనాతో మృతి చెందిన బంజారాహిల్స్ ఏఎస్ఐ చికిత్స కోసం 40 గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ. 2 రోజులకు 600,000 రూపాయల బిల్లు. పోలీసుల వైద్యుల కళ్ళ ముందే ఆగిన వ్యక్తి ఊపిరి. సిద్దిపేటలో దారుణం. ముప్పు ముంచుకొస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ. జిల్లాలో పెరగనున్న కరోనా ఉధృతి. మధ్యప్రదేశ్, బీహార్ తర్వాత 3వ స్థానం. ఊతమిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతులు. లాన్సెట్ జర్నల్ అధ్యయన నివేదిక. 15,000 దాటిన పరీక్షలు. వీటిలో అత్యధికం యాంటీజెన్ టెస్టులే. కొత్తగా 1478 కేసులు. 7 మృతి. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కు పాజిటివ్. దేశంలో ఒక్కరోజే 35,000 కేసులు. సెప్టెంబర్ కల్లా కరోనాకు చికిత్స. మోనోక్లోనల్ యాంటీబాడీల నుంచి అభివృద్ధి. ఆసుపత్రికి వెళ్లకుండా ఉండే మందులు తక్షణ అవసరం. అమెరికా పరిశోధకుడు పౌచి ఆశాభావం. ఇంటర్ డిగ్రీల్లోనూ మధ్యాహ్న భోజనం. 2.60 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. ప్రతి డిగ్రీ కళాశాలలో ఉద్యానవనాలు. బాటనీ అధ్యాపకులతో త్వరలో సమావేశం. ముప్పు ముంచుకొస్తున్న రాష్ట్రాల్లో సచివాలయం కూల్చివేతకు ఓకే. ఆందోళన బాటలోనే నర్సులు. జేఈఈలో ఇంటర్ 75% నిబంధన రద్దు. జాయింట్ అడ్మిషనల్ బోర్డు నిర్ణయం.